ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ తమకు తమ కుటుంబాలకు అండగా ఉండాలని కొల్చారం ఎస్సీ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని కొల్చారం పోలీస్ స్టేషన్ ముందు వాహనదారులకు రోడ్డు సేఫ్టీపై ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని కొల్చారం పోలీస్ స్టేషన్ ముందు వాహనదారులకు స్థానిక ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించకూడదని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు ఎన్నో రోడ్డు పాలవుతున్నాయన్నారు. ఒక్క క్షణం ఆలోచించి రోడ్డు సేఫ్టీని పాటిస్తే అందమైన జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపవచ్చని ఎస్ఐ సారా శ్రీనివాస్ తెలిపారు. భద్రత రోడ్డు వారసాల సందర్భంగా ఈరోజు ఈ రోడ్డు వెంబడి వెళ్లే వాహనదారులకు అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. వాహనదారులకు మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మీరు మీ ఇంటి నుంచి మీరు బయలుదేరినప్పుడు, మీరు బయటకు వెళ్ళినప్పుడు తిరిగి సాయంత్రము అందరూ ఇంటికి వస్తారని చెప్పేసి మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానీ ఎదురు చూస్తుంటారు. కాబట్టి మీరు మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయాలని చెప్పేసి మా పోలీసు వారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. మోటార్ సైకిల్స్ మీద వెళ్ళేవారు ఎప్పుడైనా మీరు స్కిడ్ అయి పడిపోతే, మీ తలకు గాయాలైనప్పుడు హెడ్డీ ఇంజురీస్ అయితే మాత్రం కంపల్సరీ మీకు డేంజర్. మద్యం దాగి మీరు మా వాహనాలు నడిపిస్తే మీతో పాటు మీకు ప్రమాదమే. మీకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న వాహనదారులకు కానీ, నడుచుకుంటూ వస్తున్న పాదచారులకు కానీ అందరికీ ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఎవరు మద్యం సేవించి మాత్రము దయచేసి మీరు మీ వాహనాన్ని నడపద్దని చెప్పేసి మీకు సవినయంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ మాత్రం ధరించాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అది సేఫ్టీగా మిమ్మల్ని కాపాడుతుంది. సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తే, మీరు సెల్ఫోన్ డ్రైవింగ్ చేసుకొని సెల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మీకు ఎదురుగా ఏం వెహికల్ వస్తుందని చెప్పేసి మీకు అర్థం కాక యాక్సిడెంట్లు చాలా జరిగినాయి, చాలామంది చనిపోవడం జరిగింది. కాబట్టి మీరు ఎవరు సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకుండా మీరు ఇన్ని జాగ్రత్తలు పాటించి మీరు మీ ఇంటికి మీరు క్షేమంగా చేరితే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, మీరు సంతోషంగా ఉంటారు. కాబట్టి మా పోలీస్ తరఫున మీ అందరికీ సవినయంగా మనవి చేయడం ఏమనగా, మీరు మధ్యాహ్నం సేవించి కానీ, సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ ధరించకుండా మీరు బయటకు రాకుండా ఉండి మీరు మీ ఫ్యామిలీ అందరూ సేఫ్గా ఉండాలని చెప్పేసి మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాం.